కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని యూసీఎఫ్ఎఫ్ మందిరంలో యూసీఎఫ్ఎఫ్ ఫౌండర్ పాస్టర్ రావూరు సంతోష్ పాల్ అధ్యక్షతన నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ సంతోష్ పాల్ మాట్లాడుతూ అధ్యక్షులుగా రాజాని, ఉపాధ్యక్షులుగా తబితని, సెక్రటరీగా విక్రమ్ని, ట్రెజరీగా రావూరి రాధా సంతోష్ పాల్ని, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పాస్టర్ మార్క్ని, పాస్టర్ డేవిడ్ని నియమించామన్నారు. ఈ ఫెలోషిప్ క్రైస్తవుల ఐక్యత కోసం, దైవ సేవకుల సహవాసం కోసం ఏర్పడిందని, దైవ సేవకుల సమస్యల కోసం పోరాడుతుందన్నారు. ప్రతీ నెల 100 మంది సేవకులతో సమావేశం జరుగుతుందని, సమావేశంలో ప్రతి క్రైస్తవ సమస్యను చర్చించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికే ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతి నెలా సమావేశంలో ఒక మంచి దైవ సేవకుని ద్వారా మంచి వర్తమానాన్ని అందిస్తున్నామని, ఈ నెల హైదరాబాద్ నుండి పాస్టర్ మాధవ్ పాల్ ని ఆహ్వానించామన్నారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ మట్టిపల్లి జోసఫ్, బాలకృష్ణ, పాస్టర్స్ మొగులూరు ఎలీషా, సురేష్, బ్రదర్ రాజు, రాజేందర్ ప్రసాద్, మోజస్ ఏసేపు, సిస్టర్ జ్యోతి, కమలమ్మ, రోతమ్మ, సుశీలమ్మ పాల్గొన్నారు. ఈరోజు యూసీఎఫ్ఎఫ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఫెలోషిప్ యొక్క సహవాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందుకని ఫౌండర్గా మరి యూసీఎఫ్ఎఫ్ పాస్టర్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను ఉన్నాను. మరి అదే రీతిగా మరి ఈరోజు ఈ నూతన సంవత్సరానికి 2021 సంవత్సరానికి గాను నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమయంలో కమిటీని మరి ప్రెసిడెంట్గా రాజా గారిని, అదే రీతిగా మరి వైస్ ప్రెసిడెంట్గా సహోదరి, అదే రీతిగా మరి వైస్ ప్రెసిడెంట్గా సహోదరి సబ్దా గారిని నియమించడం జరిగింది. మరి అదే రీతిగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మరి రాయుజన్లు సురేష్ గారిని, అదే రీతిగా మరి విక్రమ్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే రీతిగా కన్వీనర్స్గా మరి సహోదరులు డేవిడ్ గారిని, సహోదరులు మారుక్ గారిని, అదే రీతిగా సుధాకర్ గారిని మరి ఏర్పాటు చేయడం జరిగింది.